టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ పాయింట్ ఏంటి తడుముకోకుండా చెప్పొచ్చు. జనతా గ్యారేజ్ అని సూపర్ జోష్ మీద ఉన్న ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కథ నుండి నటీనటుల దాకా టూ బెస్ట్ అనిపిస్తున్న ఈ మూవీ ఇప్పుడు రచ్చ చేస్తోంది. ఎస్, టాలీవుడ్ లో లేటెస్ట్ డిస్కషన్ పాయింట్ జనతా గ్యారేజ్ ఎలా ఉంటుంది, ఎలా వచ్చింది. ఎస్, మరో 10 రోజుల్లో ఈ సినిమా జనం ముందుకు రాబోతుంది. ఈ సినిమా మీద చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ కు ఇది కీలకమని చెప్పొచ్చు. టెంపర్, నానకు ప్రేమతో సినిమాలతో మంచి ట్రాక్ మీద ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా హిట్ కొడితే తన కెరీర్ పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో టాప్ చైర్ లోకి వెళ్ళిపోయిన దర్శకుడు కొట్రాల శివ అందనంత ఎత్తుకెదిగిపోతాడు. బహుశా రాజమౌళి తర్వాత ఆ రేంజ్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు కొట్రాల శివకే ఉన్నాయి. ఆ విషయం ఈ సినిమా మాత్రమే ప్రూవ్ చేయగలదు, నిలబెట్టగలదు. మరోపక్క అదే రేంజ్ టెన్షన్ కూడా ఈ సినిమాకు ఉన్నాయి. 63 కోట్ల వ్యాపారం ఈ సినిమాపై ఆధారపడి ఉంది. బ్రహ్మోత్సవం, సర్దార్, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఇచ్చిన షాక్ నుండి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. అలాంటి సమయంలో ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న టెన్షన్ అయితే ఇండస్ట్రీలో కనిపిస్తోంది. టాలీవుడ్ లో హైప్ ఎక్కువైనా భయమే. ఇక మహేష్ బాబు, నిర్మాత దానయ్య కూడా ఈ సినిమా రిజల్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎందుకంటే వాళ్ళిద్దరూ కొరటాల శివతో కలిసి 100 కోట్ల సినిమాకు ప్రిపేర్ అవుతున్నారు. ఆ ప్రాజెక్ట్ కి ఈ సినిమా ఏమీ బ్రేక్ వేయదు, కానీ దాని ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో 2న గ్యారేజ్ విడుదలవుతుందా లేక 9కి వెళ్తుందా అన్న ప్రశ్నలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. 99% వాయిదా అనేది ఉండదని అనుకోవాలి. ఎందుకంటే 2 వాయిదా అంటూ ఉంటే అది సినిమాను వీక్ చేస్తుంది. కాబట్టి మొత్తం మీద ఇక్కడ నుంచి మరో 10 రోజులు జనతా గ్యారేజ్ డిస్కషన్ పాయింట్ ఆఫ్ ఇండస్ట్రీగా ఉంటుంది. ఇలా రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇలాంటి కబుర్లే మరికొన్ని మరికొంచెం ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలనుందా, అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ టాపిక్ నచ్చితే లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి.